నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మనము వింటున్న సమాచారం కరెక్ట్ ఉందా లేదా అని మనకు మనమే కన్విన్స్ చేసుకునే విధానం ఒకటి ఉంది, దాన్నే లాజిక్ అంటారు. ఏ మనిషి లాజిక్ని ఆశ్రయిస్తాడో, లాజిక్ని నమ్ముకుంటాడో, ఆయన షార్ట్ టర్మ్లో గెలవకపోవచ్చు, లేదా ఆయన అనుకున్నది కాకపోవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో లాజిక్ ఆల్వేస్ విన్స్ అనే ఒక సూత్రాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఇల్లాజికల్గా లైఫ్ లీడ్ చేస్తారో, లేదా చప్పుడు మాటలు వింటారో, లేదా ఆధారాలు లేని సూత్రాలను పాటిస్తారో, వాళ్ళు జీవితంలో ఎప్పుడో ఒకసారి ఓడిపోక తప్పదు, ఆ ఓటమి చాలా భయంకరంగా ఉంటుంది అని అందరూ తెలుసుకోవాలి. నేను ఈ మాట లేవనెత్తుతున్నాను అంటే దాని వెనుక కూడా ఒక గట్టి బలమైన లాజిక్ ఉంది. నేను మీ అందరినీ ఒక్కసారి ఈ విషయం ఆలోచించమని నేను అడుగుతున్నాను. అదేమంటే, ఒక అపార్ట్మెంట్ లేదా ఒక హై రైజ్ అనుకుందాం. ఒక హై రైజ్లో 200 ఫ్లాట్లు ఉన్నాయి అనుకుందాం. ఒక అపార్ట్మెంట్లో ఒక 20 ఫ్లాట్స్ ఉన్నాయనుకోండి. మనము ఒకటి క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఒక అపార్ట్మెంట్ వెలిసింది అంటే చుట్టుముట్టు 20 డిమాండ్ లేదు అని అర్థం. అంటే 20 వచ్చే ఇన్వెస్ట్మెంట్ అది అపార్ట్మెంట్ రూపంలో ఒకటే బిల్డింగ్కి వెళ్ళింది. ఈ సూత్రం అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. అంటే 20 నివసించే వాళ్ళు ఇప్పుడు 20 నివసిస్తున్నారు. 20 ఇండిపెండెంట్ ఇండ్లు కట్టుకొని నివసించే వాళ్ళు ఇప్పుడు 20 రూపంలో మారిపోయి ఒకరిపై ఒకరు, ఒక అంతస్తుపై ఇంకో అంతస్తు నిర్మించుకొని ఉంటున్నారు. ఇది క్లియర్ కదా. అయితే ఒక అపార్ట్మెంట్ వస్తే 20 ఒకదానిపై ఒకటి, ప్లాట్లు ఫ్లాట్లై ఒకరిపై ఒకరు ఉంటున్నారు. ఈ లాజిక్ క్లియర్ కదా మీకు. అంటే చుట్టుముట్టు 20 ప్లాట్ అంటే భూమి, ప్లాట్లకు అంటే దాని డిమాండ్ తగ్గినట్టే. ప్లాట్లు కొనేవాళ్ళు, ఇల్లు కట్టుకునే వాళ్ళు ఫ్లాట్కి షిఫ్ట్ అయితే 20 డిమాండ్ తగ్గినట్టే. సరిపోయిందా? ఇప్పుడు మనము హై రైజ్లా కొద్దాం. ఒక హై రైజ్లో సుమారు 150-200 దాకా ఫ్లాట్లు ఉంటాయి. అనగా సిటీలో 200 దాకా ప్లాట్లు కొనే సామర్థ్యం గల జనాలు ఫ్లాట్ రూపంలో ఒకరిపై ఒకరు నివసిస్తూ ఉన్నారు. ఇది క్లియరా? ఇప్పుడు అపార్ట్మెంట్లో 20 ప్లాట్లు ఎఫెక్ట్ అయితే, హై రైజ్ కడితే సుమారు 150-200 ప్లాట్లు ఎఫెక్ట్ అవుతాయి. ఇది క్లియర్ కదా? అయితే ఇప్పుడు ఆశ్చర్యకరమైన ఇల్లాజికల్ వాదన రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎలా చేస్తున్నారో మనం అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు సిటీ సెంటర్లో అంటే బాగా కమర్షియల్ జోన్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, నానక్రామ్గూడలు, కోకాపేట్లు, చీకాపేట్లు ఇలాంటి పేట్లలో ఈ హై రైజెస్
లేదా అపార్ట్మెంట్స్ కడుతున్నారు అంటే ఈ చుట్టుముట్టు అంటే హైదరాబాద్ నలుమూలల నుంచి ఒక సెంటర్లో ఒకరిపై ఒకరు నివసిస్తున్నారు. అంటే హైదరాబాద్ చుట్టుముట్టు నివసించడానికి ప్లాట్లు కొనుగోలు చేసే వాళ్ళు ఆ ప్లాట్లు కొనకుండా వచ్చి ఫ్లాట్లు కొంటున్నారు. అంటే ప్లాట్లు కొనే వాళ్ళ సంఖ్య తగ్గి ఫ్లాట్లు కొనేవాళ్ళు ఎక్కువైతున్నారు అని అర్థం. అంటే వీళ్ళు చెప్తున్నారు కదా, మేము ఎందుకు కడుతున్నాము, హై రైజెస్ ఎందుకు కడుతున్నాము అంటే డిమాండ్ ఉందండి. డిమాండ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్లాట్లు కొనేవాళ్ళు ఇల్లు కట్టుకునేవాళ్ళు దాన్ని పక్కన పెట్టి మీ ఫ్లాట్లు కొంటున్నారు అని మీరు లాజిక్ ఇస్తున్నారు కదా, 100% కరెక్ట్, మంచి మార్గం, దీనితో ఏకీభవిస్తుంది. అపార్ట్మెంట్ లేదా హై రైజెస్లో కొనేవాళ్ళు ప్లాట్లను ఇల్లు కట్టడాన్ని అంటే విరమించి మీ ఫ్లాట్లు కొంటుంటారు, అది కరెక్ట్, 100% ఐ యాక్సెప్ట్. అయితే ఇక్కడ ఇల్లాజికల్ థింగ్ ఏమంటే ఈ ఫ్లాట్ల రేట్లతో పాటు ప్లాట్ల డిమాండ్ కూడా పెరుగుతుంది, అది ఎట్లా అని నేను ఒక చిన్న ప్రశ్న వేయదలుచుకున్నాను. మీరు హై రైజెస్ వరకు అపార్ట్మెంట్స్ వరకు మీ లాజిక్ గట్టిదే అయితే, మీకు అంత డిమాండే ఉంటే, మరి ఈ ప్లాట్లు ఎవరు కొంటున్నారు? ప్లాట్లు కొనేటోళ్ళు హై రైజ్కి వచ్చిండ్రు, ప్లాట్లు కొనేటోళ్ళు అపార్ట్మెంట్లు కడుతున్నారు, కొంతమంది ప్లాట్లు కొని ఇల్లు కట్టుకునేటోళ్ళు కట్టుకుంటున్నారు, కొంతమంది రెంట్కు లీజుకు తీసుకుంటున్నారు. అయితే ఈ ప్లాట్లు కొనేటోళ్ళంతా ఇట్లా డివైడ్ అయిపోతే అసలు మళ్ళీ ప్లాట్ రేట్లు తగ్గాలి కానీ పెరుగుతున్నా ఎందుకు? రియల్ ఎస్టేట్ వాళ్లకు ఈ చిన్న లాజిక్ నేను అడగజరుగుతున్నాను. దీంట్లో ఏం లాజిక్ ఉంది? నీ ప్లాట్లు కొనే కస్టమర్స్ ఫ్లాట్కి షిఫ్ట్ అయినాక హై రైజెస్కి షిఫ్ట్ అయినాక దాంట్లో మళ్ళీ హై రెంట్స్ పే చేసుకుంటూ ఫ్లాట్ సిస్టంలో ఉండేటోళ్ళు మరి ప్లాట్లు కొనకపోతే ఈ ప్లాట్ల రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి? దయచేసి మాలాంటి సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పండి. ఇది ఓపెన్ డిబేట్, దీంట్లో ఏమి దాచిపెట్టేది లేదు, నేను సుస్పష్టంగా చెప్తున్నా. నేనేమంటా అంటే ప్లాట్లు కొనేటోళ్ళు అపార్ట్మెంట్లో హై రైజెస్లో సిటీ సెంటర్లలో కాస్ట్లీ అయినా రెంట్ కట్టుకుంటా అందరు అక్కడ షిఫ్ట్ అయినప్పుడు మరి ప్లాట్ల రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి? ఎవరు కొంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్లాట్ కొనేటాయన ఫ్లాట్ కొనేసిండు కొండాపూర్లో, అయితే ఆయన నెక్స్ట్ ఇయర్ మళ్ళా ప్లాట్లు కొనడం స్టార్ట్ చేస్తారా? ఇప్పుడు హై రైజ్కి ఈఎంఐ కట్టాలి కదా. ఇప్పుడు ఎవరైనా 2-3 కోట్లు పెట్టి స్పాట్ క్యాష్ ఇచ్చి నీ ఫ్లాట్లు ఎవరు తీసుకుంటలేదు. నీ 95% 95% సేల్స్ ఈఎంఐ రూపంలోనే ఉన్నాయా లేదా? మరి నీ ఫ్లాట్ల ఈఎంఐలు కట్టుకుంటూ స్పాట్ క్యాష్ వేసి ప్లాట్లు కొంటుండా? కొన్నాడు కదా, కొన్నాడు కదా. మీరే మీ నోటితోనే యాక్సెప్ట్ చేసుకోవాలి. ఫ్లాట్ కొన్నాడు, నెక్స్ట్ ఇయర్ ప్లాట్ కొన్నాడు. అయితే ఈ ఫ్లాట్లు కొనేటోళ్ళు కొంటున్నారు మీ ప్రకారం, హై రైజెస్కి విపరీతమైన డిమాండ్ ఉంది, 3 ఇయర్స్ 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంది, ప్రతి సంవత్సరం ఎస్ఎఫ్టీ పెరుగుతుంది అని మీరు నమ్మవలుకుతున్నారు కదా. అట్లయినప్పుడు ఈ ప్లాట్ల రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి? ఇప్పుడు ఫ్లాట్ల ఈఎంఐ కట్టడానికి బిజీగా ఉన్న మనిషి ఈఎంఐ వదిలిపెట్టి ప్లాట్లో అయితే ఇన్వెస్ట్ చేయడు కదా. ఈ ప్లాట్ వాళ్ళు ఫ్లాట్కి షిఫ్ట్ అయ్యిండు, ఫ్లాట్ల ఈఎంఐలు కడుతున్నారు, ఈఎంఐ కట్టుకుంటూ ప్లాట్ తీసుకునే సత్తా ఎంతమందికి ఉంది? సరే, ఫ్లాట్ల ఈఎంఐ కట్టుకుంటా ప్లాట్లు తీసుకునే సత్తా ఒక 1% 2% మందికి ఉంటుంది. మరి ఈ 98% మంది కొననప్పుడు ఈ ప్లాట్ల విలువలు ఎందుకు పెరుగుతున్నాయి?
ఈ ప్లాట్ల విలువలు ఎందుకు తగ్గుతలేవు? ఇప్పుడు కొనకపోతే స్తబ్దుగా ఉంటుంది, స్తబ్దుగా ఉంటే వడ్డీ రేట్లు పెరుగుతాయి, వడ్డీ రేటు పెరిగితే ప్లాట్లు ఎక్కువ రేట్లు అమ్మాల్సి వస్తుంది, ఎక్కువ రేట్లు అమ్మితే ప్లాట్లు అమ్ముడు పోవు, అమ్ముడు పోకపోతే ఆ వడ్డీ రేట్లు పడి ఆ టోటల్ ప్రాజెక్టే అన్సస్టైనబుల్ అవుతుంది. అందుకోసము ఈ డెవలపర్స్ ప్లాట్లు అమ్మాలి కదా, అటు ప్లాట్లు అమ్ముతలేరు, ఇటు హై రైజెస్లో ఫ్లాట్లు విపరీతంగా డిమాండ్ ఉందని చెప్తున్నారు. ఈ విపరీతంగా డిమాండ్ ఉంది, ఈ ప్లాట్లు కూడా ఎవడు అమ్ముతలేడు అనే లాజిక్ ఎక్కడనో మ్యాచ్ అవుతుంది. ఫ్లాట్లు అమ్ముడుపోతున్నాయి, విపరీతంగా డిమాండ్ ఉంది, ప్రాజెక్టుల మీద ప్రాజెక్ట్స్ అప్రూవల్స్ వచ్చేసినాయి, నియర్లీ 1500 ప్రాజెక్టులు అప్రూవల్ అయిపోయినాయి, దానికి విపరీతమైన డిమాండ్ ఉంది. అంత విపరీతమైన డిమాండ్ ఉన్న హై రైజెస్కి అపార్ట్మెంట్స్కి మరి ఈ ప్లాట్కు ప్లాట్ రేట్స్ దిగొస్తలేవంటే ఈ ప్లాట్లు ఎవడ కొంటున్నారు? ప్లాట్లు అమ్ముడు పోకపోయినా వీళ్ళు ప్లాట్లు అలాగే ఉంచుకొని ఏండ్లకు ఏండ్లు ఎట్లా గుజ్జుకొని వస్తున్నారు? ఐదర్ ప్లాట్ డేటా తప్పై ఉండాలి, లేకపోతే హై రైజ్ డేటా తప్పై ఉండాలి, అవునా కాదా? ఐదర్ ప్లాట్స్ డేటా తప్పై ఉండాలి లేదా హై రైజ్ డేటా తప్పై ఉండాలి, రెండిట్లో ఏదో తప్పై ఉంటేనే హై రైజెస్ ప్లాట్లు ఫ్లాట్ల రేట్లు పడుతున్నాయి అనే లాజిక్ కరెక్ట్ ఉండాలి, లేదా ప్లాట్ల డిమాండ్ తగ్గక ప్లాట్ల రేట్లు పెరుగుతున్నాయనే డిమాండ్ అన్న అంటే ఆ లాజిక్ అన్నా గట్టిగా ఉండాలి. మరి రెండు లాజిక్స్ గట్టిగా లేనప్పుడు అసలు రియల్ ఎస్టేట్లో సేల్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ఇది నా సూటి ప్రశ్న. ఇప్పుడు చూడండి, నేను ఏ కన్ఫ్యూజన్ లేదు, ఏ 5th క్లాస్ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసినా చేస్తున్నా. ఈ రెండు డేటాలో ఏదో ఒక డేటా పచ్చి అబద్ధమై ఉంది. ఈ రెండు డేటాలు నిజమైనప్పుడు, రెండు డేటాలు నిజం కాదు, రెండు డేటాలు ఎప్పుడు నిజమవుతాయంటే హైదరాబాద్ యొక్క అఫ్లుయెంట్ పాపులేషన్ అంటే బాగా ధనవంతుల పాపులేషను ప్రతి సంవత్సరం 20% పెరగాలి. మీరు క్లియర్గా నా అబ్జర్వ్ చేయండి, నా మాటలు అబ్జర్వ్ చేయండి, దయచేసి ఈ వీడియో షేర్ చేయండి. అమాయకులు రక్షింపబడతారు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇప్పుడున్న హైదరాబాద్ సేల్స్, వీళ్ళు నమ్మబలుకుతున్న సేల్స్ కరెక్ట్ కావాలంటే ప్రతి సంవత్సరము హైదరాబాదులో ధనవంతులు, అతి ధనవంతులు 20% పెరగాలి. పెరుగుతున్నారా? లేదు. ఆ ధనవంతుల శాతం పెరగకుంటే మళ్ళీ ఈ ఫ్లాట్లు ప్లాట్లు కోకిల మోకిల షకీల లాంటి ప్లేసెస్లో ఈ ప్లాట్ల రేట్లు ల్యాండ్ రేట్స్ ఎట్లా పెరుగుతున్నాయి? ఇక్కడ ఫ్లాట్లు అమ్ముడుపోతున్నాయి, అటు ప్లాట్లకు డిమాండ్ పెరుగుతుంది, అదెట్లా సాధ్యం? కానీ ధనవంతుల శాతం పెరుగుతలేదు. ఇక్కడ పెరిగే శాతం చూస్తే ప్రతి సంవత్సరం హైదరాబాద్లో 20% అతి ధనవంతులుగా మారుతున్నారు అని అర్థం. మారుతున్నారా? ఇప్పుడు వలసవాదం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ప్రతి సంవత్సరము 500,000 మంది వలస వస్తున్నారు అని చెప్పి, ఆ వలస వచ్చే వాళ్ళలో 1% కూడా ధనవంతులు కాదు. 100 మంది వలస వస్తే దాంట్లో 1 or 2 ధనవంతులు, అతి ధనవంతులు కాదు, ధనవంతులు మాత్రమే. అయితే ఈ 98% మంది పొట్టకూటి కోసం వలస వస్తున్నారు. ఈ పొట్టబట్టుకొని వలస కూటి కోసం వలస వచ్చేవాళ్ళు ఈ హై రైజెస్లో ఫ్లాట్లు కొంటున్నారా? కాదు. ప్లాట్లు కొంటున్నారా? కొనలేరు. అపార్ట్మెంట్లో ఉంటున్నారా? ఉంటలేరు. హై రెంట్స్ పే చేసి ఫ్లాట్స్లో ఉంటున్నారా? ఉంటలేరు. ఇండిపెండెంట్ హౌసెస్లో రెంట్ ఉండగలరా? ఉండలేరు. మరి ఈ 98% వలస వచ్చే వాళ్ళ లెక్కలు
రియల్ ఎస్టేట్ వాళ్ళు చూపించి జబ్బలు ఇలా నడుచుకుంటున్నారు. 5 లక్షల వలసగా వచ్చే కార్మికులను మీరు జనాభా సంఖ్యలో యాడ్ చేసి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మేము ఈ హై రైజెస్ కానీ బిల్డింగ్స్ కానీ నిర్మిస్తున్నాము అని ఏ లాజిక్తో మీరు మాట్లాడుతున్నారో నాకు చెప్పాలి. ఈ లాజిక్లో మీరు గెలిచారంటే నేను వీడియోస్ చేసేది క్లోజ్ చేస్తాను. అర్థమైందా? 5 లక్షల మంది వలస వస్తున్నారు హైదరాబాద్, కరెక్ట్. దాంట్లో ధనవంతులు అంటే ప్రాపర్టీ కొనే ధనవంతులు ఎంతమంది అంటే 1% కూడా కాదు. అయితే 98-99% మంది పొట్ట అంటే తిండికి కూడా లేని వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి వలస వస్తే వాళ్ళు ఏ రకంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పురోగతికి తోడ్పడుతున్నారో చెప్పాలి. ఈ 98% మందిలో 90% మంది గుడిసెల్లో స్లమ్స్లో ఉంటారు తప్ప హైదరాబాద్ నడిబొడ్డున రియల్ ఎస్టేట్ పెరగడానికి ఏమాత్రం దోహదపడరు, ఏమాత్రం దోహదపడరు. ఈ 90% మందిలో కూడా 60% మంది సైట్లోనే షెడ్లు గుడారాలు వేసుకొని ఉండి పనిగాంగానే మళ్ళీ తమ స్వరాష్ట్రాలకు లేదా వాళ్ళ ఓన్ స్టేట్స్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అయితే ఈ వలసవాదాన్ని మీరు ఎలా క్యాల్కులేట్ చేస్తున్నారు? 5 లక్షల మంది వస్తారు, పని ముగించుకొని ఎన్ని లక్షల మంది మళ్ళీ స్వరాష్ట్రాలకు వెళ్ళిపోతుంది? ఈ డేటా ఉందా? లేదు. లేనప్పుడు వచ్చిన వాళ్ళ సంఖ్య చెప్తున్నారు కానీ మళ్ళీ వెళ్ళిపోతున్న వాళ్ళ సంఖ్య మీరు చెప్తలేరు. అది కాకుండా ఈ వలసవాదుల్లో మన రాష్ట్రం వాళ్ళే అంటే మన జిల్లాల నుంచి వచ్చి మన జిల్లాలకు వాపసు వెళ్ళిపోయే జనాలు కోళ్ళలు ఉంటారు, వాళ్ళ డేటా ఉందా? ఇప్పుడు రియల్ ఎస్టేట్ కొనే వాళ్ళలో ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు, తెలంగాణ జిల్లాలో నుంచి వచ్చి ఎంతమంది ఉంటున్నారు, హైదరాబాద్ మూల నివాసులు ఎంతమంది ఉంటున్నారు, హైదరాబాద్కి వలస వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు, ఈ డేటా ఉందా మీ దగ్గర? లేదు. అయితే ఏ డేటా లేకుండా విపరీతంగా పెరుగుతున్న జనాభా నేపథ్యంలో మన దగ్గర పెరుగుతున్న రియల్ ఎస్టేట్ అనే స్టేట్మెంట్కి ఏమాత్రం అర్థం లేదు. అవునా కాదా? నా లాజిక్కి మీ లాజిక్ మ్యాచ్ చేయండి. అయితే ప్రజలకు సూటిగా సుత్తి లేకుండా రియల్ ఎస్టేట్లో జరిగే దుర్మార్గాలను ఎండగట్టే పని ఈ మంచి మార్గం చేస్తుంది. మీ సహకారం కావాలి. రియల్ ఎస్టేట్ వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే ఈ లాజిక్కి విరుగుడు మీరు సృష్టించండి. ఎందుకంటే ఇది ఉండదు, మీరు సృష్టించవలసిన పని ఉంటుంది. ఇప్పుడు ఈ సేల్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాట్ సేల్స్ తగ్గినాయి, ఫ్లాట్ రేట్స్, ఫ్లాట్ సేల్స్ పెరిగినాయి. అయితే ఈ ప్లాట్స్ అమ్మే వాళ్ళ వెంచర్లు ఫర్ ఎగ్జాంపుల్ పెరుగుతూ కొన్ని శాతంగా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాటింగ్ 10% ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది, ఒప్పుకుందాం పెరుగుతుంది. మీరు పెరగడం అంటే లేఅవుట్లు వేయడం కాదు, ఉన్న ఆల్రెడీ ఉన్న సైట్స్లో అంటే ఆల్రెడీ ఉన్న లేఅవుట్స్లో ఎంత శాతం సేల్స్ పెరుగుతుందా తగ్గుతుందా. ఫ్లాట్ సేల్స్ తగ్గుతుంటే, ఫ్లాట్ సేల్స్ పెరుగుతుంటే కొత్త వెంచర్లో ప్లాట్స్ ఎవరు తీసుకుంటున్నారు? అంటే ఇక్కడ వెంచర్లు పెరుగుతున్నాయి అనేది కూడా ఉత్తమాటే. వెంచర్లు వేయటం వేరే, వెంచర్లో సేల్స్ కావటం వేరే. ఈ రెండు దాన్ని అసలు లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారు. పెరుగుతున్న వెంచర్లు, పెరుగుతున్న లేఅవుట్లు, పెరుగుతున్న డిటిసిపి హెచ్ఎండిఏ లేఅవుట్లు నేను ఒప్పుకుంటున్నా, రిజిస్టర్ అవుతున్నాయి, హెచ్ఎండిఏ అప్రూవల్ అవుతుంది, సేల్స్ ఎంతుంది? 20 ఏళ్ల లేఅవుట్ల సేల్స్ ఎంతుంది? 10 ఏళ్ల లేఅవుట్ల సేల్స్ ఎంతుంది? 5 ఏళ్ల క్రితం వేసిన లేఅవుట్ల సేల్స్ ఎంతున్నాయి? ఇప్పుడు వేస్తున్న వెంచర్లలో ఎంత ప్రీబుక్ అవుతున్నాయి, ఎంత ఆఫ్టర్ ద ప్రాజెక్ట్ సేల్స్ ఎంతున్నాయి, ఈ డేటా మీ దగ్గర ఉందా? ఖచ్చితంగా ఉండదు.
అన్నీ నోటికి వచ్చిన మాటలు తప్ప దీనికి లాజికల్ ఎక్స్ప్లెనేషన్ టోటల్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ దగ్గర లేనేలే. ఈ వీడియో అందరికీ రియల్ ఎస్టేట్ వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. ఎవరికన్నా ఎనికి భాగంలో దమ్ముంటే నాతో డిబేట్ చేయవచ్చు. అసలు ప్రాక్టికల్ లాజిక్ ఉంటే అందరూ హైరైజెస్లో ఫ్లాట్స్లో ఉండటం ఇష్టపడుతుంటే ఇంకా 5 కోట్లు 10 కోట్లు పెట్టి విల్లాలు కొనే దాతలు ఉంటే ఇప్పుడు 10 కోట్లు పెట్టి విల్లా కొనేవద్దు, అదే ఏరియాలో 2 కోట్లు పెడితే దానికన్నా డబల్ విస్తీర్ణం ఉన్న ప్లాట్ వస్తే మనం ఖచ్చితంగా 50 లక్షలు ఖర్చు పెడితే 10 కోట్ల విల్లా వర్త విల్లా కట్టచ్చు. 50 లక్షలే, కోటపాలు అవసరం లేదు. 50 లక్షలు పెడితే 2 కోట్ల ప్లాట్ తీసుకుంటే 2.5 కోట్లకు ఒక విల్లా రెడీ అవుతుంటే ఈ 10,000 కోట్ల విల్లా ఎవడు 8 కోట్లు అడిషనల్గా ఇచ్చి ఎవడు కొంటున్నాడు? డేటా రిలీజ్ చేయండి. ఎవడు కొంటున్నాడు, ఎప్పుడు కొంటున్నాడు, ఎక్కడ కొన్నాడు, దస్తావేజులు మీరు చూపించండి. ఇప్పుడు అందరు అడుగుతారు మీరు చెప్పేదానికి లాజిక్ ఉందా, ఎక్కడుంది ప్రూఫ్ అంటారు. మళ్ళీ మీరు చెప్పిన దానికి లాజిక్ ఉందా, ఎక్కడుంది ప్రూఫ్, ఎక్కడుంది ప్రూఫ్? మీరు కట్టే ఫ్లాట్లకు ఎన్ని ఫ్లాట్లకు హౌసింగ్ లోన్స్ అంటే బ్యాంక్ లోన్స్ ఎంత శాతం అప్రూవ్ అవుతున్నాయి ఆ డేటా బయట పెట్టండి. పెట్టారు, పెట్టలేరు, పెడితే బండారం మొత్తం బయటపడుతుంది. అంటే ఇప్పుడు మన దగ్గర లాజిక్ దేనికి లేదు అంటే హై రైజెస్కి లాజిక్ లేదు, అపార్ట్మెంట్ కల్చర్కి లాజిక్ లేదు, ప్లాట్ సేల్స్కి లాజిక్ లేదు, హై అండ్ విల్లాలకు లాజిక్ లేదు, అసలు విల్లాలకే లాజిక్ లేదు, ఫామ్ ప్లాట్స్కి లాజిక్ లేదు, ప్లాట్ సేల్స్కి లాజిక్ లేదు, ఓఆర్ఆర్కి లాజిక్ లేదు, ఆర్ఆర్ఆర్కి అసలే లాజిక్ లేదు, శంషాబాద్కి లాజిక్ లేదు, కోకాపేట్ ల్యాండ్ ప్రైస్ 100 కోట్లకు లాజిక్ లేదు, సదాశివపేట్ ప్లస్ అక్కడ ఇదవుతుంది కదా ఏది మన ఎస్సీజెడ్, ఆ ఎస్సీజెడ్లకు లాజిక్ లేదు, వరంగల్ హైవేకి లాజిక్ లేదు, శంషాబాద్ 27 అయినాక లాజిక్ క్రియేట్ చేస్తున్నారు. ఎంతమంది ఇరుక్కుంటారో నాకు తెలియదు. శంషాబాద్ గత 20-25 ఏళ్ళ నుంచి అట్లనే పడింది. ఎయిర్పోర్ట్ ఉంది, కమర్షియల్ యాక్టివిటీ ఉంది, అయినా పెరుగుతలేదు. కానీ ఇప్పుడు కొత్త లాజిక్ సృష్టిస్తున్నారు. ఎందుకంటే 111 జియో అడ్డం వస్తుంది అక్కడ. ఆ మోకిలా తర్వాత పెరిగే ఆస్కారం లేదు. పోతే సదాశివపేట లేదా నిమ్స్, ఆ ఎస్సీజెడ్ ఆ నిమ్స్ ఎస్సీజెడ్ 70 కిలోమీటర్ దూరం పెట్టుకొని దాన్ని సిటీ డెవలప్మెంట్ తోను కూడా లింక్ పెడుతున్నారంటే వీళ్ళు ఎటువంటి దరిద్రులో సన్నాసులో మనకు అర్థం కావాలి. ఇప్పుడు నేను చెప్పిన చిన్న లాజిక్ చెప్పండి. ప్లాట్ సేల్స్ ఎక్కడైతున్నాయి? హై రేస్ సేల్స్ అవుతున్నాయా? ఓకే, మళ్ళీ ఆ హై రేస్ సేల్స్ అయినప్పుడు ప్లాట్ సేల్స్ కావద్దు. అపార్ట్మెంట్లో విపరీతంగా జనాలు ఉన్నప్పుడు ప్లాట్లు కొనొద్దు. అంత ధనవంతులు ఎవరు హైదరాబాద్లో లేరు. మీరు టోటల్ జీడిపి యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ హైదరాబాద్ పీపుల్ లెక్కేసుకున్నా ఈఎంఐ కట్టే దాంట్లోనే వాళ్ళకి 20 సంవత్సరాలు పోతుంది. మళ్ళీ సైడ్కు వీళ్ళు ప్లాట్లు ఎక్కడి నుంచి తీసుకుంటారు? అంత అల్ట్రా రిచ్ ధనవంతులు ఎవరు లేరు. వలస వచ్చిన ఆంధ్ర వాళ్ళు కూడా ఈ మోతాదులో ఇక్కడ పెట్టుబడులు ఇప్పుడు పెట్టలేరు. అంటే వీక్ ఎకనామిక్ కండిషన్ ఆఫ్ హైదరాబాద్ ఉన్నా, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉన్నా, ఓవర్ సప్లై ఆఫ్ హైరైజెస్ ఉన్నా, ఓవర్ సప్లై ఆఫ్ అపార్ట్మెంట్స్ ఉన్నా, ఓవర్ సప్లై ఆఫ్ ల్యాండ్ ఉన్నా, ఓవర్ సప్లై ఆఫ్ ప్లాట్స్ ఉన్నా, అన్నీ ఓవర్ సప్లై ఉండి అన్నిటికీ కనెక్టివిటీ ఉండి స్టిల్ రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అంటే నమ్మేటోడు సన్నాసుడు అయి ఉన్నాడు లేదా చదువుకున్న చవటై ఉండాలి తప్ప ఏ లాజికల్ ఫెలో. ఇప్పుడు 7th క్లాస్ పర్సన్ పిల్లగాడిని కూడా బాబు ఇది ఇట్లుంది మళ్ళీ ఏం చేయమంటావు అంటే కొనొద్దు అంటాడు. 7th క్లాస్ పిల్లగాడికి చెప్పి బాబు సప్లై ఎక్కువ ఉంది
డిమాండ్ తక్కువ ఉంది, మళ్ళీ దీన్ని ఏమంటారు అంటే బాగున్నప్పుడు రేట్లు పడిపోవాలి కదా అంటాడు. అంటే ఆ సెవెంత్ క్లాస్ పిల్లగానికి తెలిసినందుకు కూడా వీళ్ళేదారు. ఇప్పుడు గంపెడ్ చాక్లెట్లు ఇచ్చినప్పుడు ఏ ఏ బ్రాండ్ చాక్లెట్ అని చూస్ చేస్తాడు పిల్లగాడు. మన దగ్గర కూడా గంపెడ్ ఉన్నప్పుడు ఏదో ఒక్క వెంచర్ని జనాలు ఆశ్రయిస్తారు తప్ప ప్రతి వెంచర్ని రెస్పెక్ట్ ఇస్తారా? ప్రతి వెంచర్లో ఇన్వెస్ట్ చేస్తారా? ఇప్పుడు పిల్లగానికి వేరే వేరే బ్రాండ్ చాక్లెట్స్ ఇన్ని ఇచ్చినాయి అనుకోండి, వాడు ఏం చేస్తాడు? అన్ని చాక్లెట్లు తీసుకోడు, దాంట్లో మంచి చాక్లెట్ ఎంచుకుంటాడు, కాస్ట్లీ చాక్లెట్ ఎంచుకుంటాడు. కాస్ట్లీ అక్కడ అది అప్లై అవుతుంది, కానీ రియల్ ఎస్టేట్లో అప్లై కాదు. చాక్లెట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రియల్ ఎస్టేట్, కానీ రియల్ ఎస్టేట్లో చాక్లెట్ కొన్నట్టుగా ఉంటుంది, రియల్ ఎస్టేట్ చాక్లెట్ కొన్నట్టుగా ఉంటుంది. దయచేసి అందరూ గమనించాలి ఈ లాజిక్ని, అర్థం చేసుకోండి. ఎప్పుడు ఒక సేవింగ్, ఒక బల్క్ సేవింగ్ లేదా ఒక పెద్ద ఈఎంఐతో కూడిన అప్పు కొన్ని సంవత్సరాలు దానికి కేటాయించినప్పుడు ఆ పర్సను వేరే ఇన్వెస్ట్మెంట్ గురించి హార్డ్లీ 1-2% ఆలోచించవచ్చు ఉంటుంది. 98% ఆ ఒక్క అప్పును తీర్చడానికి వాళ్ళ జీవితకాలం సరిపోతుంది. వాళ్ళు ధనవంతులున్నా ఇప్పటి ప్రైజెస్కి వాళ్ళు 20 ఏళ్ళు 15 ఏళ్ళు కేటాయించవచ్చు. సో ఇలాంటి పరిస్థితిలో ఫ్లాట్లు పెరుగుతున్నాయి, ఫ్లాట్లు పెరుగుతున్నాయి, అపార్ట్మెంట్ కల్చర్ పెరుగుతుంది, అందరూ అపార్ట్మెంట్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు, ఫ్లాట్లు కూడా కొంటున్నారు, అపార్ట్మెంట్లు కూడా కొంటున్నారు, ఇండిపెండెంట్ హౌసెస్ కొంటున్నారు, హై ఎండ్ విల్లాలు కొంటున్నారు, దానికి డిమాండ్ బాగా పెరుగుతుంది అనే దాంట్లో ఏ లాజికు లేదు. అంటే ఈ మాటలన్నీ 420 సెక్షన్ కింద వస్తాయి, 420 గాండ్లు వీళ్ళంతా. అంటే పచ్చి మోసం చేయడానికి, ప్రజలను నెత్తిన టోపీ పెట్టడానికి దిగిన గ్యాంగులు. నేను బాగా బాగా ఆలోచించి వర్డ్స్ చూస్తున్నాను. అంటే ప్రజల చెవుల పువ్వు పెట్టి, నెత్తిన టోపీ పెట్టి, కింద గోచి ఊరదీసే వరకు వెళ్ళి నిద్రపోరు. దీంట్లో మేజర్ విక్టిమ్స్ పేదవాళ్ళు, ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కాదండి, బాగా చదువుకున్న చవటలే, బాగా చదువుకున్న ధనమున్న చవటలు బలైపోతున్నారు. ఇప్పుడు చూడండి, బాగా ధనమున్న అంటే పలుకుబడి ఉన్న, ధనమున్న, ఎడ్యుకేషన్ ఉన్న చవటలు, చూడండి ఆ మూడు ఎంత గ్రేట్ చూడండి. ధనము, టాలెంటు అన్నీ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఉంది, కానీ వాళ్ళు ఒక్క విషయంలో చవటగా మారిపోతారు, అదే రియల్ ఎస్టేట్. బాగా బ్రెయిన్ ఉన్న ఫెలోను కూడా మోకరిల్ ఇచ్చేది రియల్ ఎస్టేట్, మోసపోయేది. అంటే చదువు రాని వాడు, చదువు వచ్చిన వాడిని ఈ పిర్ర మీద కొట్టే ఏకైక బిజినెస్ రియల్ ఎస్టేట్. కాదంటారా? కమెంట్లో పెట్టండి. నేను చెప్పింది లాజికలా ఇల్లాజికల్ రీజనింగ్. ఎందుకంటే చాలామంది అసలు మామూలుగా చెప్తే అర్థమే కాదు. ఫోన్ ఇట్లనేనండి, ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డిమాండ్ పడిపోతుంది అంటే ఇట్లనే ఉన్నాయండి. పోనీ దీనికన్నా మంచి ఎక్స్ప్లెనేషన్ ఎక్కడన్నా ఉందో యూట్యూబ్ వీడియో చూపించండి. దీనికన్నా బెస్ట్ లాజిక్, తిరుగులేని లాజిక్ ఎక్కడన్నా ఉందా? ఈ తిరుగులేని లాజిక్ని మీరు తిరగదోడి ఏదైనా వేరే లాజిక్ ఏమని ఇస్తారా రియల్ ఎస్టేట్ వాళ్ళు? ఓపెన్ ఛాలెంజ్. మై హోమ్ దగ్గర నుంచి రాజపుష్ప వరకు ఎవరైనా రావచ్చు. ఈ లాజిక్కి మీ దగ్గర విరుగుడు ఉందా? విరుగుడు ఉంటే ఒక వీడియో చేయండి, రాజపుష్ప వీడియో చేయమని చెప్పండి. మై హోమ్ రామేశ్వరరావు వచ్చి, ఒరే సన్యాసి, గజం భూమి లేదు మీకు, ఏం మాట్లాడుతున్నారా, నేను అంతస్తుల మీద అంతస్తులు కట్టి జనాలను అంటిస్తున్నా, అందరికీ నన్నే వ్యతిరేకిస్తున్నావా అని ఒక వీడియో చేయమని, విత్ లాజిక్. నేను ఇంకా వీడియో చేసేది బంద్ చేస్తాను. నేను వీడియో చేసేది బంద్ చేసి నేను ఏదో ఒక గ్రూప్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ లాగా రియల్ ఎస్టేట్లో జాయిన్ అయిపోతా. ఇది నా హామీ, ఇది నా ఛాలెంజ్. మీరు కూడా దీనికి లాజిక్ ఇవ్వగలిగితే నేను మంచి మార్గం అనే ఛానల్ బంద్ చేసేసి ఎక్కడనో సేల్స్ ఎగ్జిక్యూటివ్ లాగా మీ మీ రియల్ ఎస్టేట్ సంస్థల్లో మీరు చెప్పిన శాలరీకి పనిచేస్తాను. ఇది నా ఛాలెంజ్.
దీనికి విరుగుడు మీరు చూపారు. నేను ఇమ్మీడియట్గా వచ్చి జాయిన్ అయ్యా, మీ 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 ప్రాజెక్ట్స్ ప్రమోట్ చేస్తా, సిగ్గు లేకుండా ప్రమోట్ చేస్తా. కానీ దీనికి మీరు విరుగుడు చూపారు. మీరు ఎప్పటివరకు దీనికి విరుగుడు చూపారో దాని అర్థం ఏమంటే, మీరు ప్రజలను పచ్చి మోసం చేస్తున్నారు. డిమాండ్ ఉంది అని పచ్చి మోసం చేస్తున్నారు. ఈ పచ్చి మోసాన్ని అందరూ గమనించండి. తమ డబ్బును సేఫ్గా ఉంచుకోండి. డిమాండ్ లేదు, 4 ఏళ్ళ వరకు రియల్ ఎస్టేట్ లేవిచ్చే అవకాశమే లేదు అని ఈ పచ్చి నిజాన్ని గమనించి మీ డబ్బు బ్యాంకులలో, ఫిక్స్డ్ డిపాజిట్లో 4 ఏళ్ళ వరకు స్కీమ్లలో పెట్టి ఆదా చేసుకొని దానిపై వచ్చే వడ్డీ తీసుకొని మీరు 4 ఏళ్ళ తర్వాత ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉండండి అని అందరినీ కోరుతూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని ఆదరించండి. నా ఛానల్ని ఫైనాన్షియలీ మీరు సపోర్ట్ చేయదలుచుకుంటే నా అకౌంట్ నంబర్ నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను. దయచేసి మీ వంతు సహాయం మీరు చేస్తారు అని నమ్ముతూ నమస్కారం.